Aishwarya Sheoran, 2016 Miss India finalist. Karimnagarlo Telangana NCC Battalion Commanding Officer Colonel Ajay Kumar Kumarte Aishwarya Sheoran. Rajasthani Kutumbam Vardi. Nana Karimnagarlo Udyogam Chestunte Ame Ammato Kalisi Dillilo Untundi. Aishwarya Modati Nunchi Chadavulo Topare. Dilli Sanskriti School Lo 97.5% Markulato Intermediate Purti Chesina Ame Sriram College of Commerce Nunchi Arthashastramlo Honors Patta Pondindi. Aishwarya Vaalla Ammaku Maji Viswasundari Aishwarya Rai Ante Chala Ishtam. Aishwarya Rai La Viswasundari Kavalanadi Amma Korika. Anduke Amaku Aishwarya Ani Peru Pettaru. Amma Aashayaniki Taggattugane Chinnappati Nunchi Aishwarya Lo Andala Rani Kavalani Kanksha Modalaindi. Vayasuto Paati Aa Korika Balapadindi. చదువు కొనసాగిస్తూనే మోడలింగ్ పై కూడా దృష్టి పెట్టారు. 2014 ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్స్ టైటిల్ కూడా గెలుచుకుంది. మోడల్ కావడానికి ఆమె వేసిన తొలి అడుగు అదే. అది మొదలు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆరడుగుల రూపం, నలుగురిలో కలిసిపోయే తత్వం, అన్నిటికీ మించి విజ్ఞానం ఐశ్వర్యను ప్రత్యేకంగా నిలిపాయి. 2016-19 ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. మిస్ ఇండియా అందాల పోటీలు మొదలయ్యాయి. ఒక్కో రౌండ్ పూర్తి చేస్తూ వచ్చారు ఐశ్వర్య. అన్నిటినీ దాటి 21 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. కిరీటం దక్కకపోయినా ఆ స్థాయి వరకు వెళ్లి అమ్మ కోరిక తీర్చారు. 2017లో నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అభినందనలు అందుకున్నారు. మిస్ ఇండియా పోటీల తర్వాత ఐశ్వర్యకు మోడలింగ్ లో మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. వాటిల్లో బిజీగా ఉన్న ఆమె ఒక్కసారిగా రూట్ మార్చారు. సివిల్స్ కు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. సివిల్ సాధించాలన్న కల గుర్తుకొచ్చింది. వెంటనే ఇక దాని గురించి ప్రయత్నించడం మొదలుపెట్టింది. లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి సన్నద్ధత కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ ఐశ్వర్య అందుకు భిన్నం. ఏళ్లకేళ్లు సన్నద్ధం కాలేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. స్నేహితులు కాలక్షేపాలు వదిలేశారు. మొదటి నుంచి చదువులో టాపర్ గా ఉండడం వల్ల ప్రిపరేషన్ పై శ్రద్ధ పెట్టడం కష్టం కాలేదు. ఆ ఫలితమే సివిల్స్ లో 93 ర్యాంక్ సాధించింది ఐశ్వర్య. ఏది ఏమైనా మోడలింగ్ నుంచి వచ్చి సివిల్స్ లో గెలిచిన అసామాన్య మహిళగా ఐశ్వర్య రికార్డు సృష్టించింది. మహిళలు ఎదిగేందుకు పరిమిత మార్గాలున్నాయని, ప్రజలకు సర్వీస్ చేసి దేశ సేవ చేస్తారని అంటున్నారు ఐశ్వర్య.